నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు నేను వినిపించే 187వ కథ VK 187, శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారి కథ, మహిత సాహితీ నెచ్చెలి కథల పోటీ 2021లో ఎంపికైన తమిరిస జానకి పురస్కారం అందుకున్న ఉత్తమ కథ స్వాభిమాని. రచయిత్రి శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు శ్రీవారు డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారితో సంయుక్తంగా వసుంధర కలం పేరుతో రచనా వ్యాసంగంలో సుపరిచితులు. వివిధ సాంఘిక, క్రైమ్, పిల్లల పత్రికలు, ఆకాశవాణి, టీవీ సావనీర్లు వగేరాలలో వేలాది కథలు, వందలాది నవలికలు, నవలలు, అనేకానేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్న శీర్షికలు వారి కలం నుండి జారువారే. వారి రచనలు కొన్ని సినిమాలుగానూ రాణించాయి. తన పేరుతో విడిగా రాసిన కథలు సంఖ్యలో తక్కువైనా వాటిలో చాలా వరకు పోటీల్లో బహుమతులు గెలుచుకోవటం వారికి లభిస్తున్న ప్రోత్సాహం అంటారు. ఇక స్వాభిమాని కథ విషయమై వారి అభిప్రాయం ఏమిటంటే, సాహితీపరుల వ్యక్తిత్వాలు లోతైనవని, వారిని అంచనా వేయడం అంత సులభం కాదని, ఎందరో సాహితీపరుల స్వాభిమానాన్ని అహంకారంగా భావించబడే అవకాశం ఉందని, ఆ తొందరబాటు విషయమై విమర్శకులను సూచనప్రాయంగా హెచ్చరించడమే ఈ కథ లక్ష్యమని అంటారు వారు. ఈ కథలోని మరో కథను వినిపించేందుకు గొంతు కలిపిన శ్రీమతి మేఘనా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు దూరదర్శన్, ఆకాశవాణి కళాకారిణి, కేంద్రీయ విద్యాలయ ఉద్యోగిని. ఇక శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారి కథ స్వాభిమాని విందాం. పోటీలో బహుమతికి మొదట ఎంపికైన వీణగారి కథని పక్కన పెట్టి మరో కథని ఎంపిక చేసి PDF పంపాం. టైం ఎక్కువ లేదు, చదివి వెంటనే నీ అభిప్రాయం చెప్పమన్నారు సరళమ్మ. నీ ఫోన్ కోసం ఎదురుచూస్తుంటాను అంది పద్మజ ఫోన్లో. సరళ గవర్నమెంట్ ఉద్యోగంలో రిటైర్ అయి వృద్ధాశ్రమంలో ఉంటోంది. కథలంటే ప్రాణం. ఏటా 3 నెలలకోసారి తాను గౌరవించేవారి పేరిట పోటీలు ప్రకటిస్తుంది. కథల ఎంపికకు లబ్ధ ప్రతిష్టల సహకారం తీసుకుంటుంది. వాటిలో బహుమతికి ఎంపికైన కథని నా అభిప్రాయం కోసం పంపుతుంది. నేను సరళ కంటే బాగా చిన్నదాన్ని. మొదటిసారి నన్ను కథల గురించి అడిగినప్పుడు మీకంటే చిన్నదాన్ని నేను చూశాక మీరు చూడాలేమో, కానీ ఒకసారి మీరు చూశాక ఇంకా నా అభిప్రాయం కావాలా అన్నాను. దానికామె, జ్ఞానము చేత వృద్ధులు కానీ ఏండ్లు మీరిన వారా వృద్ధులు అంటుంది మిత్రలాభం. నేను సాహిత్యాభిమానినే కానీ విమర్శకురాలిని కాను కదా. నీ సాహితీ విమర్శ నాకు ఇష్టం, కాబట్టి మిత్రలాభం పొందాలనుకున్నాను. విశిష్టులు ఎంపిక చేసినప్పటికీ నువ్వు ఓకే చేస్తేనే కథని బహుమతికి ఖరారు చేస్తాను అంది. ఆ అభిమానానికి తలంచి సరే అన్నాను. ఆమె నాకిచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని తను పంపిన కథను 1-2 సార్లు శ్రద్ధగా చదివాను. ఎంపిక చేసిన వారు సామాన్యుల. ఆ కథ చదివిన రసానుభూతి నన్ను చాలా రోజులే వెంటాడింది. తరువాత ఆమె చిన్న ఎత్తున ఓ సభ నిర్వహించి కథ వ్రాసిన వారిని సన్మానించింది. ప్రముఖులు ఎంపిక చేసిన మిగతా కథల్ని ఓ వెబ్ పత్రికలో ప్రచురించడానికి ఏర్పాటు చేసింది. ఇలా 4 ఏళ్లుగా జరుగుతోంది. ఇప్పుడు నాకు ఫోన్ చేసిన పద్మజ వృద్ధాశ్రమంలో సరళకు కేర్టేకర్. ఈ ఫోన్లతోనే తను క్రమంగా నా ఫ్రెండ్ అయింది. ఆ పోటీల్లో ఎంపికైన కథలన్నీ సత్సాహిత్యంగా పేరు తెచ్చుకోవటం నాకు చాలా సంతోషం కలిగించింది. సరళ నిర్వహించే సన్మాన సభలు కూడా విలక్షణంగా ఉండేవి. వేదిక మీద ముఖ్య అతిథి, విశిష్ట అతిథి, గౌరవ అతిథి ఇలాంటి పదవులు ఉండేవి కాదు. ఆహ్వానితులైన సభికుల్లో పేరు పొందిన కథకులు, విమర్శకులు ఉండేవారు. పోటీ నిర్వాహకుల ప్రస్తావన అతి క్లుప్తంగా 2-2 నిమిషాలు. అనుసంధానకర్తగా సరళే వ్యవహరించేది. పోటీలో ఎంపికైన కథలపై సాహితీ చర్చ జరిగేది. ఆ చర్చ ఆసక్తికరంగానూ అర్థవంతంగానూ ఉండేది. అందుకని బహుమతి మొత్తం మరీ ఎక్కువ కాకపోయినా
లబ్ధ ప్రతిష్ఠలు కూడా సరళ నిర్వహించే పోటీల్లో పాల్గొంటున్నారు. బహుమతి కథ ప్రకటనలో నా పాత్ర గురించి బయటికి వారికి తెలియదు. సరళ నిర్వహిస్తున్న పోటీలకు, వాటిలో ఎంపికైన కథలకు సాహితీ లోకంలో చెప్పుకోతగ్గ గౌరవస్థానం ఉంది. అది నాకు ఎంతో సంతోషంగా ఉండేది. కానీ మొదటిసారిగా ఈసారి బహుమతికి ఎంపికైన కథను పక్కన పెట్టమనడం జరిగింది. సరళ అలా ఎందుకందా అనుకుంటూ తను పంపిన రెండో కథ చదివాను. కథ బాగుంది, కానీ మొదటి కథలో లోపమేమిటా అన్న కుతూహలంతో మళ్ళీ చదివాను. లోపమేం కనపడలేదు, ఏదో ఉండే ఉండాలనుకుంటూ పట్టు వదలని విక్రమార్కుడిలా మరింత శ్రద్ధగా మరోసారి చదవసాగాను. బంధుమిత్రులు ముక్కును వేలేసుకున్నారు. కన్నవారు కళ నిజమా అనుకున్నారు. మరి శాంత లాంటి మామూలు స్కూలు టీచర్ని, ఇంకా 30 ఏళ్ళు నిండకుండానే మంత్రి పదవి లభించిన సోమనాథ్ పెళ్ళాడతానడమేమిటి? అది కట్నకానుకలు లేకుండా. శాంతకి మాత్రం సంతోషంగా లేదు, ఎందుకంటే ఆమె స్వాభిమాని. మంచి భవిష్యత్తు కోసం స్వయం కృషినే నమ్ముకుందామె. అందులో భాగంగా ఉద్యోగం చేస్తూనే కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకుంటుంది. సోమనాథ్ని పెళ్ళాడితే అతడి సంపద, వైభవం, అధికారం, హోదా అన్నింటా సగభాగం ఆయాచితంగా లభిస్తుంది. స్వాభిమాని శాంతికి అది ఇష్టం లేదు. అయినా అతన్ని కాదనలేదు, ఎందుకంటే ఆమె తండ్రి వెంకట్రావు రిటైర్డ్ గుమస్తా. శక్తికి మించి చదివించిన కొడుకులిద్దరూ రెక్కలొచ్చి ఎగిరిపోయారు. శక్తి చాలక కూతురికి సంబంధాలు తేలేక రెక్కలు తెగిన పక్షిలా ఫీల్ అవుతున్నాడు. ఆ పైన కూతురిపై ఆధారపడ్డం ఆయన స్వాభిమానాన్ని ఇబ్బంది పెడుతుంది. అది గ్రహించిన శాంత, అన్నయ్యలు పట్టించుకోలేదని బాధ, నేను పట్టించుకుంటే బాధ, ఏమిటమ్మా నాన్న అని తల్లి దగ్గర వాపోయింది. అందుకా తల్లి, ఆడపిల్ల ఆడపిల్లే గాని ఈడపిల్ల కాదు కదమ్మా అని తండ్రినే సమర్థించింది. శాంతకు మనస్సు చివుక్కుమంది. కూతుర్ని కన్నది ఓ అయ్య చేతిలో పెట్టి పంపడానికేనా? పుట్టి పెరిగిన ఇంటికి తనేం కాదా? కన్నవాళ్ళని కంటికి రెప్పల్లా చూసుకోవాలని ఆడపిల్లకు మాత్రం ఉండదా? అలా చూసుకుంటే కన్నవారికి మనస్తాపమే కాని సంతోషం కలగదా? తండ్రి మనసుకు ఉపశమనం కలగాలన్న తాపత్రయమే శాంతని ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేసింది. కట్న కానుకలు లేవు, ఆర్భాటం లేదు. కన్నవారి మీద భారం పడకుండా శాంత పెళ్లి జరిగిపోయింది. శాంత భారం తొలగబడంతో వచ్చే పెన్షన్ డబ్బులు ఆమె తండ్రికి చెప్పుకోతగ్గ జీవనాధారమే అయ్యాయి. ఊహకందని అదృష్టాన్ని మూటగట్టుకుని కాపురానికెళ్ళిందని అంతా అనుకున్నారు. కానీ శాంతకా అదృష్టం? ఆ దృష్టం కనబడినది. ఎందుకంటే ఆమె అత్తగారు జయాదేవికి పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదు. కొడుకునేమనలేక తన ఉక్రోషాన్ని తీర్చుకునేందుకు కోడల్ని లక్ష్యం చేసుకుంది. శాంత ఇంట్లో అడుగు పెట్టిందో లేదో, 1 కోటి రూపాయలు కట్నమిస్తానన్నారు, కాదని మా వాడు చింకికోటైనా ఇవ్వలేని నిన్ను చేసుకున్నాడు. ఆ దరిద్రపు కొంప నుంచి ఇంత గొప్పింటికొచ్చావు. మంత్రి పెళ్ళానిపై ఇంటా బయట మహారాణి వైభోగాలు అనుభవిస్తున్నావు అని సాధింపు మొదలుపెట్టిందామె. స్వాభిమానం శాంతని ఊరుకొనిస్తుందా? దరిద్రపు కొంపల వాళ్ళకి 2 చేతులు జోడించే కదా మీ అబ్బాయి ఇంత చిన్న వయసులో మంత్రి అయ్యాడు. ఆ కృతజ్ఞతతో దరిద్రపు కొంపకి చెందిన నన్ను ఏరుకోరి చేసుకున్నాడేమో. అందువల్ల నాకేమరిగింది? కడివిడి పాలలో చిన్న ఉప్పురాయిలా ఉన్న వైభవాలన్నింటికీ అత్తపూరు అంటగట్టాడు అనడానికి సంకోచించలేదామె. కృతజ్ఞతతో కాలి కింద చెప్పులా పడుండాల్సిన దానివి నాకే సమాధానం చెప్తావా? నీ పొగరు దించకపోతే నేను నేనే కాను అని సవాలు చేసింది జయాదేవి. తర్వాత ఆమె కోడల మాటలకు మసాలా దట్టించింది. వాటికి కొడుకు అహం దెబ్బతినేలా చిలవలు పలవలు అల్లింది. అప్పుడు కొడుక్కి చేరేసింది. అసలే మగాడిననే అహంకారం, ఆ పైన మంత్రి పదవి. సోమనాథ్ తట్టుకోలేకపోయాడు. భార్యని కాస్త గట్టిగానే మందలించాడు. ఎంత భార్య అయితే మాత్రం పదవికి పురుషాహంకారానికి స్వాభిమానాన్ని వదులుతుందా? మందలించాల్సింది నన్ను కాదు, మీ అమ్మని అంది శాంత వెంటనే. అక్కడే తెలుస్తుంది నీ దురుసుతనం.
నువ్వు మా అమ్మని మీ అమ్మ అనకూడదు, అత్తయ్య అనాలి అని సవరించాడు సోమనాథ్. దానికి శాంత, రక్తబంధం కానప్పుడు అత్తయ్య అంటే అదో పిలుపు మాత్రమే. అనుబంధం విషయానికొస్తే ఆమె నీకు అమ్మ, నాకైతే ప్రస్తుతానికి ఏమీ కాదు అంది. ఈ తరహా స్పందన సమాధానం సోమనాథ్కి మింగుడుపడలేదు. కానీ రాజకీయాలు నేర్పిన సంయమనంతో కాస్త తమాయించుకుని, చూడు శాంత, నేను పుట్టు గొప్పవాణ్ణి కాను, అమ్మ చేసిన త్యాగాలతోనే ఇంతవాణ్ణయ్యాను. మాట పెలుసు కానీ మనసు వెన్న తనకి. తనతో సర్దుకుంటావని లేనింటి దానివని తెలిసి నిన్ను పెళ్ళాడాను. ఇప్పటి మా వైభవం వెనుక కూడా అమ్మ శ్రమ చాలా ఉంది. అలాంటి శ్రమేం లేకుండా నేనేసిన మూడంటే మూడు ముళ్లతో ఆ వైభవాన్ని స్వంతం చేసుకున్నావని తనకి నీ మీద కాస్త గుర్రుగా ఉంటే అది సహజం, అర్థం చేసుకోవాలి. ఆమె ఏమన్నా విని నవ్వి ఊరుకున్నావనుకో, నీకు ఇల్లే స్వర్గం, వీధిలో ఇంద్రవైభవం అని అనునయించబోయాడు. శాంత హదోలా నవ్వి, నువ్వు ఆ తాను ముక్కే కదా, మీ అమ్మ మాటల్నే కాస్త మార్చి చెప్పావు అంది. పోనీ నేనేం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు సోమనాథ్. నేను చెప్పింది నువ్వు చేయడానికి మీ అమ్మ ఒప్పుకోదు, అడిగాక చెప్పింది చేయకపోతే నాకు నచ్చదు, కాబట్టి ఏం చెయ్యాలో చెప్పను, నువ్వేం చేయాలనుందో చెబుతాను, అది నువ్వు వింటానంటేనే అందామె. సోమనాథ్లో కుతూహలం పుట్టింది. వింటాను చెప్పు అన్నాడు. మీ అమ్మ దృష్టిలో నేనొచ్చింది దరిద్రపు కొంప నుంచి, అచ్చం అలాంటి దరిద్రపు కొంప ఒకటి నా కోసం వెతికిపెట్టు, మకం అక్కడికి మార్చేస్తాను. ఇక మంత్రి భార్యగా వీధిలో నాకు జరిగే మర్యాదల గురించే కదా మీ అమ్మ ఏడుపు, బయటకెడితే నేనెవరో తెలియకుండా బుర్కా వేసుకుంటాను, అప్పుడు ఈ ఇల్లు మీ అమ్మకి స్వర్గం, ఆ ఇల్లు మనకి స్వర్గం, సరేనా అంది. తన సమస్యకి భార్య నుంచి ఇలాంటి పరిష్కారం ఊహించిన అతడికి ఒక్క క్షణం నోటమాట రాలేదు. తేరుకున్నాక, అలా ఎలా కుదురుతుంది, మంత్రి భార్యవి, ఇంటా బయట అందుకు తగ్గ హోదాలో ఉండాలి అన్నాడు నెమ్మదిగా. శాంత నవ్వి, మంత్రి భార్యవి అంటున్నావు అంటే నా అనుబంధం నీతో కాక నీ పదవితో ముడిపడుతుంది, కాబట్టి ఇంకోసారి బాగా ఆలోచించి చెప్పు, నేనిప్పుడు మంత్రి భార్యనా నీ భార్యనా అంది. సోమనాథ్ రాజకీయాల్లో పరిణతి చెందినవాడు. ఆమె డౌటు, తానోడి నన్నోడినా నన్నోడి తానోడినా అన్న ద్రౌపది ప్రశ్నకి ఏమాత్రం తీసిపోదని గ్రహించలేడా? కథ ఇంతవరకు చదవగానే ఠక్కున గుర్తొచ్చింది శకుంతల. శకుంతల నా బాల్య స్నేహితురాలు, ఇప్పటికీ టచ్లో ఉన్నాం. శాంత కథలో మంత్రి పాత్రను తీసి కలెక్టర్ పాత్రను పెడితే ఇద్దరిది ఒకటే కథ. శకుంతల భర్త ధనుంజయ్ మంచి భర్తలుగా చెల్లామని అవుతున్న చాలామంది మగాళ్ళలాగే నివురు కప్పిన పురుషాహంకారి. తన ఇల్లాలిగా తప్ప భార్యకి మరో గుర్తింపు ఉంటే సహించలేడు. తన భార్య పొందే సదుపాయాలన్నీ తన వల్లనేనని గర్వం. అలాగని ఆమె ఆ సదుపాయాలను ఉపయోగించుకోనంటే ఒప్పుకోడు. ఎందుకంటే భార్య కారు కంటే చిన్న వాహనం ఎక్కితే తనకు చిన్నతనం, ఆన్లైన్లో అయితే ఓకే కానీ బయటే ఉద్యోగం చేసిన చిన్నతనం. కానీ శకుంతల స్వాభిమానం కూడా అతడి పురుషాహంకారానికి ఏమాత్రం తీసిపోదు. కలెక్టర్ భార్యగా ఏ సభ నుంచి ఆహ్వానం వచ్చినా వెళ్ళదు. భర్త పనుల కోసం తప్ప తన కోసం కారు వాడదు. భర్త కోసం తప్ప తన సరదా కోసం షాపింగ్ చేయదు. అలా అంత హోదా ఉండి తామరాకుపై నీటి బొట్టులా కొనసాగుతుందామె. ఫోన్ మొగడంతో నా ఆలోచనలకు బ్రేక్ పడింది. ఈసారి సరళే నేరుగా చేసింది. ఎందుకో తెలుసు కాబట్టి ప్రశ్నలే వేయకుండా, మీరు పంపిన రెండో కథ చదివాను, బాగుంది, ఏ విధంగానూ మొదటి కథకు తీసిపోదనే చెప్పాలనుంది కానీ చెప్పను అన్నాను. ఎందుకు? సరళ గొంతులో ఆశ్చర్యం. మీరు మొదట పంపిన వీణగారి కథ చాలా బాగుంది, ఆ విషయం మీకు చెప్పాను, కానీ ఇప్పుడు ఆ కథను పక్కన పెట్టారు అంటే మన అభిరుచుల్లో ఏదో తేడా వచ్చిందనిపిస్తోంది. అలాంటప్పుడు ఈ రెండో కథపై నా అభిప్రాయం అవసరమా?
అన్నాను. అంతకంటే చెప్పక్కర్లేదు, సరళకి అర్థమవుతుందని తెలుసు. సంజాయిషికి ఎంతసేపు తడుముకుంటుందో చూడాలి. సరళ తడుముకోలేదు. లోపం కథలో లేదు, వ్రాసిన వ్యక్తిలో ఉంది. ఆ వీణ చెప్పేదొకటి చేసేదొకటి. మన సభకి అలాంటి వాళ్ళు వద్దు. ఆడదాని స్వాభిమానం గురించి ఎంతో గొప్పగా వ్రాసిన ఆ రచయిత్రికి ఆచరణలో మహా అతిశయం. సభకొచ్చి వెళ్ళడానికి ప్రత్యేకంగా కారు ఏర్పాటు చేయాలట, లేకపోతే రాదుట. బహుమతి రద్దు చేసినా ఏమనుకోనని. మర్యాదగానే అందులే అంది వెంటనే. అలా అన్నదంటే ఆమెకి డబ్బు ఇబ్బంది ఉందేమో అన్నాను సాలోచనగా. నేను అలాగే అనుకున్నా, కానీ అసలు విషయం నిన్ననే తెలిసింది. తనిచ్చిన అడ్రస్సు తనది కాదు, వీణ కూడా తన అసలు పేరు కాదు. వీణ అనే కలం పేరు పెట్టుకుని తన స్నేహితురాలు చిరునామా ఇచ్చింది. అసలు పేరు శకుంతల, కలెక్టర్ ధనుంజయ భార్య. కావాలనుకుంటే సొంత కారులోనే రాగలదు. వాకపు చేయగా తెలిసింది కలెక్టరు భార్యనని తనకి చాలా అహంకారంట. పెద్ద పెద్ద వాళ్ళు పిలిస్తేనే సభలకు వెళ్ళదుట. ఇక మన సభ అనుతుందా? ఇదో వంక. కారు ఏర్పాటు నాకేం కష్టం కాదు, మనిషి పద్ధతి నచ్చలేదంతే. నిజానికి తనకి కథ వ్రాసే అర్హత లేదు. తనలాంటి వాళ్ళకి వేదికనిచ్చి సమాజానికి మనమేం సందేశం ఇస్తున్నట్టు అంది సరళ. శకుంతల పేరు వింటూనే ఒలిక్కిపడ్డాను. ఆమె కథలు రాయటం ఎప్పుడు మొదలుపెట్టిందో నాకు తెలియదు. అయితే అజ్ఞాతంగా ఎందుకు రాస్తోందో, వేరే అడ్రస్సు ఎందుకు ఇచ్చిందో అర్థం చేసుకోగలను. కలెక్టర్ భార్యగా కారు వాడదు తను. కానీ తను కారు కంటే చిన్న వాహనంలో వెళ్ళకూడదు. తనకంటూ సంపాదన లేనప్పుడు భర్త డబ్బుతో కారు బుక్ చేసుకుని తన కోసం ఏర్పాటు చేసిన సభకు వెళ్ళడానికి స్వాభిమానం ఒప్పుకుంటుందా? రచయిత్రిగా ఆమెను సన్మానించదలిచిన సంస్థ కారు పంపమందని ఆమెను అహంకారిగా భావించి తిరస్కరించటం ఆ సంస్థ ఆదర్శాల నిబద్ధతకు తర్కణమవుతుందా? నాలో కలిగిన ఈ భావనల్ని నేను సరళకి చెప్పలేదు. ఎందుకంటే సరళ నాకు బాగా తెలుసు. ఆమె ఆదర్శాలు ఆశయాలు గొప్పవని తెలుసు. ఆమె నిబద్ధతపై నాకు ఏ అనుమానము లేదు. అందుకని సరళకు శకుంతల కథని కాస్త వివరంగానే చెప్పి, స్వాభిమానంతో భర్త అహంకారానికి ఎదురీదే ఓ భార్య జీవితంలోంచి వచ్చిన కథ ఇది. ఇది వ్రాయడానికి శకుంతలకు అర్హత ఉందో లేదో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది అని ఊరుకున్నాను. స్వాభిమాని శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారి కథ, నా వినిపించే 187వ కథ VK187 విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు.